తడిసి ముద్దైన పత్తి పంటను శ్రీరామ జిన్నింగ్ మిల్ కొనుగోలు చేస్తుందని మిల్లు ప్రొప్రైటర్ ప్రవీణ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లివాడలోని శ్రీరామ జిన్నింగ్ మిల్లులో పత్తి రైతులకు అధిక ధర కల్పిస్తుంది. కురిసిన భారీ వర్షాలకు పత్తి తడిసి ముద్దైన కారణంగా పరిసర ప్రాంత రైతులు భయాందోళన గురవుతున్న నేపథ్యంలో వారికి అండగా మేము ఉన్నామంటూ శ్రీరామ జిన్నింగ్ మిల్లు ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా పత్తిని అమ్మిన రైతులు మాట్లాడుతూ శ్రీరామ జిన్నింగ్ మిల్లులో చాలా సంవత్సరాల నుంచి పండించిన పత్తిని ఇక్కడే అమ్ముతున్నామని, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు చాలా బాగున్నాయని, ఎటువంటి పత్తిని అయినా కొనుగోలు చేస్తున్నారని సంతోషం వ్యక్తపరిచారు. రైతులు ఎవరు కూడా బాధపడే అవసరం లేదు. మొన్న అకాల వర్షానికి చాలా మీరు నష్టపోయారు కాబట్టి మేము మీకు 100% మేము ఖరీదు చేస్తాము. ఈ ధర ఏమైతే ఉన్నదో యాక్చువల్గా మంచి క్వాలిటీ పత్తే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ప్రైజ్ 6025 రూపాయలు ఉన్నది. ఇప్పుడు మీకు తడిసిన మారు కూడా మేము 7500 నుంచి 8500 వరకు మేము రేట్ పెట్టగలుగుతాం. మీరు బాధపడే అవసరం లేదు. మంచి ఫస్ట్ క్వాలిటీ పత్తి, సెకండ్ క్వాలిటీ పత్తి ఏదైనా కూడా మంచిగా ఉన్నా కూడా 9700 నుంచి 9800 వరకు కూడా మేము ఈరోజు పెడుతున్నాము. మాది మంచిర్యాల జిల్లా వేమేని మండలం. నేను ఒక రైతుని, ఒక 10-20 సంవత్సరాల నుండి పత్తి కొనసాగిస్తున్నాను. అయితే పత్తి నేను శ్రీరామ జిన్నింగ్ మిల్లు మన రేపల్లివాడలో ఉన్నది. అయితే అక్కడ అధిక రేటు రావడం వలన నేను పత్తి శ్రీరామ మిల్లుకే అమ్ముకుంటున్నాను. ఇతర మిల్లుల కంటే ఓన్లీ వర్ష పడ్డా కానీ ఆ శ్రీరామ మిల్లు వాళ్ళే మాకు అధిక రేటు పెట్టడం వల్ల ఆ శ్రీరామ మిల్లుకే పత్తి తీసుకొస్తున్నా నేను. మొన్నటి వర్షానికి కూడా ఆ పత్తి తడిసినా కానీ శ్రీరామ మిల్లు వాళ్ళే ఎక్కువ రేటు పెడుతున్నారు. అందుకు కారణం వల్ల నేను శ్రీరామ మిల్లునే అమ్ముకుంటున్నాను. పత్తి ఆ పత్తి అమ్మిన వెంటనే డబ్బులు కూడా మాకు వెంటనే ఇస్తున్నారు. శ్రీరామ మిల్లులో మాకు తగిన ధర ఉన్నది. మంచిగా ఇక్కడ చేటు మంచిగా ధర పెడతాడు. వాన పత్తికి కూడా పెడతాడు. ఫస్ట్ పత్తికి కూడా మంచిగా ఉన్నది. పైసలు కూడా లేట్ లేదు.